హ్యాపీ వ్యాలెంటైన్స్ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. తినేస్తాను కాన్సంట్రేషన్. నాకు అర్థమైంది వద్దు. కెమెరాలకు మాత్రం వద్దు 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 వెనక చూస్తారు. పెట్టుకోమంటుంది ఏంటి, నాకు అర్థం కాలేదు. సాయిబాబా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. మా ఇంట్లో ఆడపిల్లల్ని ఎంత లవ్ చేస్తున్నా, ఎంత రెస్పెక్ట్ చేస్తున్నా, అంతే విధంగా నేను చూసుకుంటాను. ఎదుగో వసంతి, చేయొచ్చు. ఇక్కడ కూడా నించారు. సో రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నా చేయిని చేతిలో పెడుతున్నాను. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ మోర్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏ ఇట్స్ ఓకే. ఏ లే లే, ఐ లవ్ యూ. అంచి డోరేమాన్ ఫేస్. గ్రాంద్ర వాసి కప్పలా ఉంటుంది ఇది. నన్ను డోరేమాన్ అంటుంది. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాకీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యు. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. థాంక్యూ. హ్యాపీ వాలెంటైన్స్ బోత్ ఆఫ్ యు. హ్యాపీ వాలెంటైన్స్ డే. అంటే మీకు కూడా. థాంక్యూ అన్నయ్య. కట్ చేద్దామా? దాని ఊదు. ఏ కాదు, ఎప్పుడు కూడా వసంతి అది మన స్టైల్ కాదు. వసంతి తినేస్తాను. వద్దు వద్దు వాసంతి, వద్దు అన్నది మనం చేస్తాం కదా. వద్దు అన్నది మనం చేస్తాం కదా. ఎందుకు నీకు అర్థం కాలే? నాకు అర్థమైంది. అది గుడ్ గర్ల్. నువ్వు దేనికి భయపడుతున్నావు? అదే నాకు అర్థమైంది. ఫ్యూచర్ లో ఇంకా నెక్స్ట్ వీక్ పెళ్లి పెట్టుకుని ఏంటన్నా? అవును అదమ్మా, కదా పక్కన ఉన్నది నీ హీరోయిన్ కాదు, నీ లైఫ్ టైం హీరోయిన్. వద్దు వద్దు వద్దు, కెమెరాలకు మాత్రం వద్దు 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 చూస్తారు అందరు. చూడండి పెట్టుకోరా, నోళ్ళు పెట్టుకోరా. పెట్టుకోమంటుంది ఏంటి, నాకు అర్థం కాలేదు. ఇది అంత లోపలికి పెట్టుకుంటావు, బయటికి ఇంత ఇంత పెట్టు లోపలికి. ఇది చీటింగ్ అన్న. అయిపోయింది, కెమెరాస్ రికార్డింగ్ చేయలేదు. ఏంటి అయిపోయింది? కెమెరాల ముందు ఏం చేయడు లైక్ పద్ధతి. వెనకాల చూడాలి, ఏంది రొమాంటిక్ యాంగిల్ వేరే ఉంటది. ఇప్పుడు చూపిస్తా కొద్దిగా రొమాంటిక్ యాంగిల్. అది తినేసి తొందరగా చూపిస్తారంట. ఇది కాదు, ఇది అయిన తర్వాత రొమాంటిక్ యాంగిల్ చూపిస్తా. అమ్మో కాదు, హీరో హీరో అంటే నేర్పించలేని రియల్ లైఫ్ హీరోయిన్ తో రొమాన్స్ చేయడం రాదు. ఇడికి చాక్లెట్ పెట్టారు. నెక్స్ట్ 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 ఏంటి? ఓకే మెన్షన్ చేయండి అది. సో ప్రపోజ్ చేయమంటారు. ఓ అరే, నువ్వు రోసెస్ ఇవ్వనుకున్నాను రా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. మా ఇంట్లో ఆడపిల్లల్ని ఎంత లవ్ చేస్తున్నా, ఎంత రెస్పెక్ట్ చేస్తున్నా, అంతే విధంగా నేను చూసుకుంటాను. I love you. So sweet. Rosa seal janmalo naki eda anukuna seriously. Avuna endukani daniki emana story undanna? Undi, oka story undi. Oka story undi. So my first meet. Thank you. Eppudu? One golf lo family friends anamata. 18 years nunchi, more than 18 years something. So atla vasuni first time chuddam intlo ade. Nane vere nashalo unde. But we started talking. మా ఇంట్లోకి కూడా లైక్ మేము ఇద్దరు ఇలా పక్కన పక్కన కూర్చునేసరికి దే స్టార్టెడ్ లైకింగ్ అస్ టుగెదర్. సో మెల్లగా వాళ్ళే ఒక పుష్ ఇచ్చారు వెనుకల నుంచి. దట్స్ హౌ లైక్ వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ బయట కలుద్దామని ఫిక్స్ అయినాం.
సో వన్ గోల్ఫ్ లో కలిసినాం ఫస్ట్ అది మీట్. సో రోజెస్ ఇచ్చిన, అప్పుడు కూడా బెండే ఇచ్చిన, చాలా సింపుల్ గా దిగి రోజెస్ తీసుకొని ఇంకో డోర్ ఓపెన్ చేసి పడేసి వెళ్దాం లోపలికి అన్నది. సో నేను హర్ట్ అయినా ఆ టైంలో, నేను బేసిక్గా రోసెస్ ఇయ్యను ఎవరికి, ఫ్లవర్స్ ఇయ్యా చాక్లెట్స్ ఇయ్యను నేను. సో నేను అది ఇచ్చినాక తను అంతా తీసి పడేసేసరికి ఇక ఇంకో జీవితానికి అది రోజెస్ ఇయ్యొద్దు అనుకున్నాను. ఫిక్స్ అయ్యాను యాక్చువల్లీ, దాని తర్వాత ఇక ఇదే అనుకున్నాను. కానీ ఎందుకు ఎమోషనల్ అయ్యా వాసంతి? ఎమోషన్ అయితే ఏం లేదు ఎమోషనల్ గా. సో ఆ రోజు నిజంగానే నేనే అనుకున్నాను అంత ప్రేమగా తెచ్చి ఇచ్చాడు ఫ్లవర్స్. తన దాని తర్వాత కూడా అన్నాడు ఆ ఫ్లవర్స్ ని ఏం చేసావనంటే నేనైతే పడేశాను యాక్చువల్లీ. అది ఫస్ట్ టైం ఇచ్చాను కదా, అది వాడిపోయినా కూడా అది పెట్టి ఏదో ఒకటి చేయించుకోవచ్చు కదా అని అన్నాడు. సో నేను చాలా ఫీల్ అయ్యాను అప్పుడు, సీరియస్లీ నేను చేస్తుంటే బాగుందేమో అని. బట్ ఇట్స్ ఓకేలే, తన ఫాల్ట్ ఏం కాదు, తన అలాంటివన్నీ ఆ థింగ్స్ అన్ని అలవాటు లేవు ఫస్ట్ బేసిక్ అంటే షీ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ నా దగ్గర నుంచి ఫ్లవర్స్ ఇట్లా అని. అండ్ అంటే ఫస్ట్ మీట్ కదా, ఫస్ట్ మీట్ లో వి కాంట్ ఎక్స్పెక్ట్, నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫస్ట్, అరే ఇచ్చినందుకు ఇప్పుడు హగ్ చేసుకోవడం ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నేను ఎక్స్పెక్ట్ ఏం చేయలే కానీ థ్యాంక్ యూ, ఆ థ్యాంక్ యూ కూడా లేదు. సో దానికి ఆ చిన్నది అంతే, ఇంకా దాని మించి ఏం లేదు. సో సూపర్. కానీ అన్న అంత క్యూట్ గా ప్రపోజ్ చేశాడు, మరి దానికి రెస్పాన్స్ నువ్వు కూడా ప్రపోజ్ చేయాలి కదా వాసంతి. సో ఒక్కటి ఏంటంటే ఇప్పుడు చేయను, ఇప్పుడు చేయను, నేను చేయను, లేదు లేదు అన్న చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇప్పుడు చూడు, నా చెల్లి నా వెనకొత్తులు ఉంది అంటే. సో అంటే ఒక అమ్మాయి తన లైఫ్ లో తన వచ్చే హస్బెండ్ అంటే ఈక్వల్ టు ఫాదర్ అన్న పాయింట్ లో ఉంటారు కదా, అంటే రెస్పాన్సిబిలిటీ కానీ కేరింగ్ కానీ చూసుకునే విధానం అంతా కూడా. నీ లైఫ్లో నువ్వు అనుకునే ఉంటావు కదా ఎప్పుడైనా నా ఫ్యూచర్ హస్బెండ్ నాకు ఇలా ఉండాలి, ఈ టైప్ ప్యాంపరింగ్ కానీ ఇలా ఒక ఇఫ్ ఇన్ కేస్ అలా అనుకోకపోయి ఉంటే అన్న, నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మినిమం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఉండి ఉంటుంది, ఇంకా అన్కండిషనల్ లవ్ ఉండే ఉంటుంది. సో నీ మనసులో ఉన్న ప్రేమ అంతా 100 ఇయర్స్ ఆఫ్ లవ్ని నీకు నచ్చినంత టైంలో నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావో అన్న మీద ప్రేమని ఎక్స్ప్రెస్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హస్బెండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అయితే నాకు నిజంగా ఎలాంటి డ్రీమ్స్ లేదు. ఇలాంటి హస్బెండ్ రావాలని కూడా నాకైతే లేదు. సో తినని చూసిన తర్వాత ఏదైతే తను నాకు ఫ్లవర్స్ ఇచ్చాడో, సో నేను అప్పుడే పడిపోయా టు బీ ఫ్రాంక్ చెప్పాలండి. ఏంటంటే నేను చూపించలే తనకి, ఆ రోజు కూడా నేను తనకు చెప్పలేదు, అందుకే నేను అంత దూరం వచ్చి మీట్ అవ్వడం జరిగింది తనని. సో నేను ఏదైతే ఆ ఇంటికి వెళ్ళి ఆ కాన్వర్సేషన్ ఏదైతే జరిగిందో, నా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా నా ఫ్యామిలీ నుంచి పాజిటివిటీ వచ్చింది తిన గురించి, ఈ సో స్వీట్ అది ఇది అని. నేనన్నా ఫస్ట్ మీటింగ్ లోనే ఎలా చెప్తారు మీరు సో స్వీట్ అది ఇది అనేసి అంటే, లేదు లేదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధానంలోనే తెలిసిపోతుంది పర్సన్ ఏంటో. ఒక యునో 5 మినిట్స్ 10 మినిట్స్ లోనే పర్సన్ ఏంటో మనం రికగ్నైజ్ చేసేయచ్చు. సో అలా మమ్మీ వాళ్ళంటే ఓకే ఫైన్, ఈ అబ్బాయి ఏదో ఇంట్రెస్టింగ్ అని అన్నాడు. అప్పుడే ఇన్స్టాలో మెసేజ్ వచ్చింది యాక్చువల్లీ, నేను చెప్పను కూడా లేదు తనకి. సో ఆ తర్వాత ఓకే ట్రావెల్ అవుదాము అని అనుకున్నాను, ఎందుకంటే ఫ్యామిలీ నుంచి కూడా కొంచెం పుష్ ఉన్నింది మాకు. సో వచ్చాడు, మీట్ అయ్యాము. సరే ఫస్ట్ మీట్లోనే నేను చూడాలి వాట్ ఈస్ హీ అని, అందరూ చెప్పేది కాదు నేను చూడాలి అని చెప్పి ఫస్ట్ మీట్లో రోసెస్ కి కరిగిపోకుండా, చాక్లెట్స్ కి కరిగిపోకుండా ఏం చేయకుండా పెట్టుకుని కూర్చొని ఉన్నాను. సో దాని తర్వాత నాకు ఫస్ట్ మీట్ లో అర్థమైపోయింది వాట్ ఈస్ హీ అని. సో హీఈస్ ఏ ఫ్యామిలీ పర్సన్, సో అలాంటి అబ్బాయే కదా కావాలి ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే. సో హీఈస్ ద వన్ అని అనిపించింది. బట్ పెళ్లి వరకు నేనైతే ఎలాంటి హోప్స్ పెట్టుకోలేదు. సో నాకేంటంటే లైఫ్ లో ఏదైనా హోప్ పెట్టుకుంటే అది అక్కడికే నాశనం అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. సో ఓకే దేవుడికి వదిలేసాను, ఏదైతే అది అయింది, ఈ అబ్బాయి నా లైఫ్ లోకి వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. వచ్చేసాడు. సో అప్పుడు నేను ఐ స్టార్టెడ్ పోస్టింగ్ అండ్ అందరికి చెప్పుకోవడం. నా బెస్ట్ ఫ్రెండ్ రాజుకి కూడా చెప్పలేదు తెలుసా, తనకు కూడా తినే రివీల్ చేసేసాడు. నేను ఎవరికి చెప్పడానికి చెప్పకపోవడానికి రీజన్ అది. సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెస్ చేయలేను నేను ఏదైనా కూడా. ఓకే ఫైన్ లోపలే దాచుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను ఏదైనా. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ తర్వాత కొంచెం బాగా ఎక్స్ప్రెస్ చేయడం అన్నీ స్టార్ట్ అయ్యింది తన మీద లవ్. కానీ 2 డేస్ కనబడకపోయినా కొద్దిగా ప్రేమ అనేది ఎవ్రీథింగ్ యునో అని స్టార్ట్ అయ్యింది. సో నేను చెప్పాలంటే ఐఎమ్ లక్కీ టు, సీరియస్లీ నేను ఇంకా మా అన్ననే లక్కీ అనుకుంటున్నాను వాసంతి. ఎందుకు నువ్వు తనతో ఉంటే నువ్వు ఫస్ట్ చెప్తావు లేదు వసంతి యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్తావు సీరియస్లీ. సో యా ఎడుస్తున్నాయండి, లేదు కదా, ఇట్స్ ఓకే.
సార్ సర్లే ఇంట్లో ఎడితే బాగా ఇంట్లో వాల్ స్టాండ్ తీసుకున్నారు యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నుంచి ఒక పుష్ రావడం వల్ల లైక్ మేము కలవడం ఇదంతా. కానీ మేమిద్దరం ఎప్పుడు అనుకోలేదు లవ్ చేసుకుందాము పెళ్లి చేసుకుందాము ఇలాంటివి మా మధ్య డిస్కషన్ రాలే. దట్ వాజ్ ఎ క్యాజువల్ టాక్స్ నార్మల్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినాం. ఇక నేనే అడిగిన యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో ఏమని ఇట్లా పెళ్ళి ఇట్లా అనుకుంటున్నాము మీరేమంటారు అంటే లే ఒక్కసారే కదా చూసింది అట్లా ఎట్లా అనుకుంటారు మీరు అని నేను అడిగిన. పాపం తెలీదు కలుస్తున్నారు బయట లేదు లేదు అప్పటికీ కలవలేదు ఒక్కసారి ఫస్ట్ మీట్ కలిసామనుకుంటా. అంటే నేనేమన్నానంటే పెళ్ళి కదా పెళ్ళి అనేది చాలా పెద్ద థింగ్ అది రెస్పాన్సిబిలిటీస్తో కూడిన థింగ్ అది మన వల్ల అంటే వీ డోనో కదా వెదర్ వీ కెన్ హ్యాండిల్ ఆర్ నాట్. సో నేను అన్న లే ఇక బేసిక్గా మా తెలంగాణలో ఇజ్జత్ ఇస్తాం ఇక శత్రువు అయినా సరే ఇంటికి వచ్చినామంటే మంచి మర్యాద చేస్తాము టైం తీసుకోండి ఇట్స్ ఓకే ఫస్ట్ తన మనసులో ఏముంది తన ఇప్పుడు తను ఏమనుకుంటుందో మనకు తెలియదు కదా. సో టాక్ టు హర్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్రావెల్ అండి ఒకసారి 6 మంత్స్ అలా ట్రావెల్ అయితే మీరిద్దరికి ఒకరినొకరు తెలుస్తారు కదా ఆ తర్వాత యూ గైస్ కెన్ కమ్ రీచర్స్ అప్పుడు చెప్పండి మీ డెసిజన్ ఒపీనియన్. సో ఎగ్జాక్ట్ 6-7 మంత్స్ తర్వాత చెప్పాం మేము లైక్ ఓకే వీఆర్ ఓకే విత్ ఇట్. ప్రపోజ్ కూడా ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత ప్రపోజ్ చేసుకున్నాం. అప్పటిదాకా లవ్ అనే కాన్సెప్టే లేదు మామూలు.